నీటికి ఈశ్వరుడని పేరు. లింగపురాణంలో సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు. నీరుగా పరమశివుడున్నాడు అని. కాబట్టి ఆ నీటిని ఆశ్రయించి దీపం పెడుతోంది, అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు పెడుతున్నాయి. సంకల్పములు ఊపిరి మీద ఆధారపడతాయి. ఆ ఊపిరి తీసి విడిచిపెడుతుంటే సంకల్పములు నడుస్తూ ఉంటాయి, మనసు కదులుతుంది. ఈ కదలికలు పరమేశ్వరుణ్ణి పట్టుకున్నాయి. ఈ పరమేశ్వరుణ్ణి పట్టుకుని మనసు ఊపిరిలు పెడుతున్నాయి, దీపం రెపరెపలాడుతూ. ఎక్కడో ఆ ఊపిరి ఆగిపోతుంది. ఆ ఆగిపోయినప్పటి ఆఖరి సంకల్పం కూడా ఆయన గురించి, అప్పుడు ఆయన ఎందే ఐక్యమవుతాడు. వెళ్ళి 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 వెడుతున్నటువంటి దీపం అరటి దొప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న ఆవు నెయ్యంతా ఆవిరైపోయింది. అది ఆ అరటి దొప్ప మీదే నిధనమైపోయింది. కొంత ఒత్తిడికి తిరగబడి ఆ గంగలోనే కలిసిపోయింది. గంగలో ఉన్న చాపే మింగేసింది, గంగలోనే ఉండిపోయింది. గంగని ఆధారం చేసుకుని బయలుదేరి గంగలో కలిసిపోయిన దీపంలా నిన్ను ఆధారం చేసుకుని నీ గురించి చేసినటువంటి స్మరణల చేత నేను నీ యందు ఐక్యమగుదునుగాక, పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందుదునుగాక అన్న పూనికని పెంచుకోవడం నీటిలో దీపాన్ని విడిచిపెట్టడం. అందుకొరకు అరటి దొప్ప మీద విడిచిపెడతారు. ఎందుకని, మళ్ళీ జలభూతమునకు ఇబ్బంది కలగకూడదు. మనం చేసేటటువంటి పనులు ఇతర ప్రాణులకు హాని కలిగించేవి కాకూడదు. అరటి దొప్ప లాంటివి నీటి యందు నానిపోయి లోపలికి వెళ్ళిపోయినా జలచరములు తినగలుగుతాయి. అంతేకాని నేను పెట్టుకున్న దీపం నీటి మీద బాగా తేలాలని నీటి యందు కరగని పదార్థాన్ని మీరు వినియోగించారనుకోండి, అవి నీటి యందు ఉండేటటువంటి భూతములకు మళ్ళీ మీరు అపకారం చేసిన వారు అవుతారు. అప్పుడు మనుష్య ప్రాణికి చెయ్యవలసినటువంటి కర్తవ్యమునందు దోషం వస్తుంది. కాబట్టి అరటి దొప్పలో దీపం పెట్టి విడిచిపెట్టండి అన్నారు పెద్దవాళ్ళు. కార్తీక దీపము అన్నదొక్కటే అంత ప్రాశస్త్యం వహించింది. అందుకే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలు. దీపం వెలిగించండి అన్నప్పుడు దీపం వెలిగించాలి తప్ప, పట్టుకెళ్ళి కర్పూరపు బిళ్ళల దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ వెలిగించడం, వెలిగించేసి ఆ జ్వాల రేగిపోతుంటే ఎవరి చీరకో అంటుకుంటుంటే వీడి నేను దీపం పెట్టి పుణ్యం మూట కట్టుకున్నాను నమస్కారాలు చేయడం, అవి దోషభూయిష్టమైనటువంటి పనులు. దీపం పెట్టడం అన్నప్పుడు దీపాన్ని ఎక్కడ ఉంచడానికి అనువైన ప్రదేశమో అక్కడే దీపాన్ని ఉంచాలి. నాకు చాలా బాధాకరంగా ఎక్కడ అనిపిస్తుందంటే, కార్తీక మాసంలో మీరు ఏ శివాలయానికి వెళ్ళండి, భక్తి ఎక్కువైపోయి నందీశ్వరుడి వెనక భాగంలో పెడతారు. నిన్ను కూర్చోబెట్టి పెడితే దీపం కూర్చోగలవా? ఆయనేమో ప్రకృతి వంక తిరగకుండా ఎప్పుడూ పరమశివుణ్ణి చూస్తుంటాడా? ఆయన తేరగా దొరికాడా? నీకు ఆయన అండమల కింద తీసుకెళ్లి దీపాలు పెడతావా? ఎంత దోషం! ఇంకోడు వచ్చి ఎలా దర్శనం చేసుకుంటాడు? అక్కడ ఇబ్బంది కాదు? ఒక పని చేస్తున్నామంటే ఏదో చేయడం కాదు, కొంచెం మనసు పెట్టి విచారణ చేసి మనిషిగా నువ్వు ఎంత పరిజ్ఞానంతో పరిపక్వతతో పరిణితితో చెయ్యవలసిన అవసరం ఉంటుందో ఆ పరిణితితో ఆ కార్యాన్ని చెయ్యాలి తప్ప, సమస్త లోకమునకు ఉపకారం కోసం నిర్దేశింపబడినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యాన్ని వేరొక అపకారం జరగడానికి అనువుగా మాత్రం చెయ్యకూడదు.